18 ఏప్రిల్ నుండి జిల్లా వ్యాప్తంగా ఈ నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది. 18 ఏప్రిల్లో మనం నోటిఫికేషన్స్, ఎలక్షన్స్ కావాల్సిన నోటిఫికేషన్స్ కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. ఈ నామినేషన్స్ ప్రక్రియ 18 ఏప్రిల్ నుండి 25 ఏప్రిల్ వరకు జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 11 o'clock నుండి ఆఫ్టర్నూన్ 3 గంటల వరకు ఈ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 11 o'clock ముందు కానీ ఆ 3 గంటలకు తర్వాత కానీ ఎట్లాంటి నామినేషన్స్ తీసుకోవడం కుదరదు. దానివలన అభ్యర్థులందరూ కూడా ఈ టైంకు ముందు వచ్చేసి ఈ టైం లోపల్లో మీ నామినేషన్స్ జమా చేయవలసింది. ఈ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు మీ ప్రపోజర్స్తో పాటు క్యాండిడేట్ ప్లస్ అనదర్ 4 మెంబర్స్, మొత్తం 5 మాత్రము స్థానికంగా ఉంటున్న 6 ఆఫీసెస్కి వెళ్ళి మీకుంటున్న నామినేషన్ పేపర్స్ అక్కడ జమా చేయడం జరగాలి. ఈ 6 ఆఫీసెస్ చుట్టూ ఒక 100 మీటర్ పెరిమీటర్లో టోటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీ ఫాలోవర్స్ కానీ ఆర్ అక్కడ ఉంటున్న ఎనీ ర్యాలీస్ కానీ ఘోషములు కానీ ఆ ప్రొహిబిటెడ్ జోన్లో చేయడానికి వీల్లేదు. సో పోలీస్ బందోబస్తు ఈ 100 మీటర్ పెరిమీటరు స్ట్రిక్ట్గా ఫాలో చేయడం జరుగుతుంది. ఈ ఎవరెవరు అభ్యర్థి ఎవరు ఉన్నారో వాళ్ళు ప్లస్ వాళ్ళకు ఉంటున్న వాళ్ళతో ఉంటున్న ఈ 4 3 వెహికల్స్ వరకు ఈ ఆర్ఓ ఏరియాకి అంటే ఈ 100 మీటర్ పెరిమీటర్ లోపల్లో రావడానికి వీలు ఉంటుంది. దాని అక్కడి నుంచి దిగి ఆర్ఓ ఛాంబర్కి ఓన్లీ ఈ 5 మెంబర్స్ మాత్రమే రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సీరియల్ నంబర్గా రావడానికి ఉంటున్న ఒక అటెండెన్స్ ఇస్తాము. దాన్ని వాళ్ళు ఒక్కొక్కరుగా ఆర్ఓ ఛాంబర్కి వచ్చేసి వాళ్ళకు ఉంటున్న నామినేషన్ పేపర్స్ ప్లస్ అఫిడవిట్ అన్నీ కూడా జమా చేస్తే ఇక్కడ ఉంటున్న టీం అది ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసేసి దాంట్లో అన్నీ సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని అది అక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తిరిగి వెళ్తున్నప్పుడు సెట్ ఆఫ్ అక్నాలజ్మెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు జమా చేసిన డిపాజిట్ అమౌంట్ కూడా అక్నాలజ్మెంటు, మీరు సబ్మిట్ చేసిన నామినేషన్స్ పేపర్స్లో అన్నీ ఉన్నాయా లేదా దాని ఏదైనా విడిపోయిందా లేదా అని ఒక చెక్ లిస్ట్ అక్నాలజ్మెంటు, దెన్ మీరు ఓత్ తీసుకుంటున్న సర్టిఫికేట్ ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదన్నీ సరిగా మీకు అక్నాలజ్మెంట్ ఇస్తున్నారా లేదా అని చెక్ చేసుకొని ఫైనల్గా ఆ లొకేషన్స్ ఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు తిరిగి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకోండి. అండ్ ఈ 100 మీటర్ పెరిమీటర్లో ఎట్లాంటి ఘోషములు కానీ ఎట్లాంటి స్లోగన్స్ కానీ ఎట్లాంటి పార్టీ సింబుల్స్ సంబంధపడిన విషయాలన్నీ కూడా తీసుకురావడం కుదరదు. దానివల్ల అది 100 మీటర్ పెరిమీటర్కి బయటకు మీ ఫాలోవర్స్ అందరూ కూడా ఉండి ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్కి మీ అందరూ కూడా సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రజలు కూడా ఆ 100 మీటర్ పెరిమీటర్లో మిగిలిన జనరల్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఈ 100 మీటర్ పెరిమీటర్లో ఉంటున్న ఈ 4 రోడ్స్లో ఉంటున్న యాక్టివిటీస్ కొంచెం ట్రాఫిక్ డైవర్షన్స్ ప్లస్ అక్కడ ఉన్న షాప్స్లు కూడా కొన్ని యాక్టివిటీస్ తగ్గించడానికి పోలీసు ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఒంగోలు ప్రజలు అండ్ ఈ లొకేషన్స్లో ఉంటున్న వాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను.